హై వ్యూవర్స్, యువరత్న బాలకృష్ణ, నరసింహం బాలకృష్ణ, ఇప్పుడు గ్లోబల్ లైన్ బాలకృష్ణ. పేర్లు కావచ్చు, బేదులు కావచ్చు, ఏవైనా కానివ్వండి. బాలయ్య బాబు, బాలకృష్ణ ఈరోజు 63 సంవత్సరాలకు అడుగుపెట్టాడు. 1960లో ఎన్టీ రామారావు గారికి అండ్ బసవతారకం గారికి 8వ బిడ్డగా జన్మించాడు. ఆ తర్వాత ఆయనకి 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి మన ఎన్టీ రామారావు దర్శకత్వం తాతమ్మ కళ ఆ సినిమాలో నటించున్నాడు. ఆ తర్వాత మంగమ్మ గారి మనవడు సినిమాతో ఒక బ్రేక్ వచ్చే వరకు ఈ మధ్యలో చాలా సినిమాలు నటించున్నాడు. ఆ తర్వాత కూడా వాళ్ళ నాన్నగారితో కలిసి నటించున్నారు. ఆయన మొత్తం వాళ్ళ నాన్నగారితోనే 12 సినిమాలు నటించున్నారు. అందులో 6-7 ఎన్టీ రామారావు గారు డైరెక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం 108వ సినిమాకు సంబంధించి, భగవంత్ కేసరికి సంబంధించి సినిమా టీజర్ అయితే రావటం జరిగింది. ఒక ఊపి ఊపేస్తూ ఉంది. ఈ బాలకృష్ణకి సంబంధించి ఈరోజు పట్లర్గా ఏం చెప్పాలి? చాలాసేపు మాట్లాడుకోవచ్చు, బట్ ఒక 2-3 నిమిషాలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా. అతను ఒక సినీ నటుడు. బాలకృష్ణ గురించి మీరు ఎవరైనా సరే ఎంక్వైరీ చేయండి. వన్స్ స్టోరీ విన్నాక, ఫైనల్ అయ్యాక డైరెక్టర్ చెప్పింది తప్ప సొంత కనీసం ఏలుగోడి పెట్టాడంట. అంత గొప్ప మంచివాడు. మిగతా హీరోలు ఏదో అది మార్చి ఇది మార్చి అంటూ అసలు బాలకృష్ణ అన్ననేనంట. ప్రముఖ రైటర్ సత్యనంద్ గారు ఫేస్బుక్ ఫ్రెండే, గురుగారు ఆయన పెట్టినారు మార్నింగ్, అండ్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఇండస్ట్రీ ఎవరెవరి గురించి ఏంటని చెప్పేసి. ఎన్నో సందర్భాలలో చాలామంది చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుండేది, ఇంత రియాలిటీ ఈయన చెప్తున్నాడు కదా, సో ఇండస్ట్రీలో మనకు తెలియని చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి. అలా మన బాలకృష్ణ గారి విషయంలో కూడా చాలామంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఈవెన్ ఇండస్ట్రీలో చేస్తున్నాను ఒక 2 ఇయర్స్, అప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఇదే. అసలు టచ్ చేయడంటే బాలకృష్ణ ఏదైనా స్టార్టింగ్లోనే మార్పులైన చెరుపులైన వన్స్ అంతా ఓకే అని సెట్స్ మీదకి వెళ్ళామంటే ఇక డైరెక్టర్ ఏ చెప్తే అదే. సో అంత గొప్ప నటుడు మన బాలకృష్ణ. భైరవదీపం, ఆతిథ్య 369, అండ్ మంగారు మానవుడు, ముద్దులు మావయ్య, ఇలా మీరు చూసుకుంటూనండి. సాంఘిక నేపథ్యం చిత్రమైన, కమర్షియల్ అయినా, సైంటిఫిక్ అయినా, పౌరాణికమైన, జానపదమైన, చారిత్రక నేపథ్యం సినిమాలైనా ఏవైనా సరే, ఇప్పుడు ఉన్నటువంటి సినిమా హీరోలలో ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్ త్రూఅవుట్ ఇండియా, ఇండియా మొత్తం మీద అన్ని భాషల్లో మీరు తీయండి, ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, బాలకృష్ణలాగా ఇన్ని పాత్రలు చేయగలిగినటువంటి వాళ్ళు, చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అన్ని గొప్ప పాత్రలు బాలయ్య చేశారు, బాలకృష్ణ చేశాడు. సో సినిమాల పరంగా నో డౌట్ అతన్ని మించినటువంటి హీరో, అంటే అతను మించిన హీరోలు ఉండుంటే ఉండొచ్చు కాక నేనను, క్యారెక్టర్ల పరంగా అన్ని చేసిన వాళ్ళైతే ఎవరూ లేరు. తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు. సో క్యాన్సర్ ట్రస్ట్ సేవలు, హిందూపురానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉంటూ, ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ, అలా ఆయన ఇక్కడ ఉన్న అక్కడ ఇన్ఛార్జ్ వేరే వాళ్ళని పెట్టడం కావచ్చు, లేదంటే ఈయన వెళ్తూ ఉంటే కావచ్చు, బ్రహ్మాండంగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచున్నారు. రాజకీయ నాయకుడిగా, ట్రస్ట్ సినీ నాయకుడిగా, ఐ మీన్ సినీ హీరోగా, అండ్ ఫ్యామిలీ, కూతురు వచ్చేసి బ్రాహ్మణి, ఆమె తేజస్వి, కుర్రాడు మోక్షజ్ఞ, భార్య హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్. ఇవి కాకుండానే మీరు ఏమైనా బిజినెస్లో అయితే ఉండుండొచ్చు, నాన్నగారి నుంచి వచ్చిన వ్యాపార లైక్ అవన్నీ, అవి కూడా చక్కగా నడుపుకుంటూ వెళ్తూనే ట్రస్ట్ రిలేటెడ్ సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, పిఎం రిలీఫ్ ఫండ్ అయినా, ఎవరన్నా ఆయన సాయం కోరి వచ్చినా, ఎండేకి సంబంధించిన అవసరం ఉన్నా, ఎప్పుడు ముందే ఉంటాడు. సో బాలకృష్ణకి సంబంధించి ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, చిరంజీవి అయినా, నాగార్జున అయినా, వెంకటేశ్వర వీళ్ళకి చాలామంది విషయాలు చెప్తూ ఉంటారు. బాలకృష్ణకి ఈరోజు ఎవరెవరు విషయాలు చెప్పారు ఒకసారి మీరు చూసుకోండి. ఒక యువరాజ్ సింగ్, తర్వాత మిగతా కొంతమంది అఫీషియల్స్ చెక్ చేస్తూ ఉంటాయి. ఎందుకు ఇంతమంది విషయాలు అంటే, యువరాజ్ సింగ్కి గతంలో క్యాన్సర్ వచ్చింది, దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు. ఆ మూమెంట్లో బసవతారకం క్యాన్సర్ అప్పట్లో చేసినటువంటి సేవల గురించి తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళతో పాటు అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో అలా ఏ రంగమైనా సరే మీరు తీసుకుంటూ ఉంటే, అందులో బాలకృష్ణ ఉంటే బాగుంటుంది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుంది ఎవరైనా కోరుకుంటే, ఆ రకంగా బాలకృష్ణ వాళ్ళతో కలిసి నటిన సందర్భాలు ఉన్నాయి. సినిమా పరంగా కూడా మీరు తీసుకోండి, అసలు ఎన్ని ట్రెండ్ సెట్టర్లు అంటే బాలకృష్ణ సినిమాలు అన్నీ. ఒక మంగమ్మ గారు మనవడు తీసుకున్న నారీ నారీ నడుమురారి సినిమా తర్వాతే అత్త అల్లుడు లైక్ ఆవేలు సినిమా బోల్డ్ అని వచ్చున్నాయి. ఆ తర్వాత ఆచి 369 సైంటిఫిక్ రిలేటెడ్ మూవీ, ఆ తర్వాత భైరవ దీపం జనపద నేపథ్యం, ఆతో మీరు చూసుకుంటూ ఉన్నట్టయితే సమరసింహారెడ్డి, ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్ కావచ్చు, ఇంకా అది వేరే కథ అసలు. అది సమరసింహారెడ్డి ఏంటి, నరసింహనాయుడు ఏంటి, ఆ తర్వాత మన బోయపాడితో వచ్చేసి సింహ లెజెండ్ అఖండ,
మామూలుగా ఈ ఏజ్లో అన్ని సూపర్ డూపర్ హిట్లు అంటే నేను అనుకోవటం రజనీకాంత్ కొన్ని, ఎందుకో మరల మరల బాలకృష్ణకి. సో మరల ఈ మధ్యకాలం రజనీకాంత్ అన్ని ఫ్లాప్లే, బట్ ఈ మధ్యకాలం చూస్తే బాలకృష్ణ అన్ని హిట్లే. సో తక్కువ చెడు ఎక్కువ చెడు అని నేను కానీ బాలకృష్ణకు సంబంధించి బర్త్డే సందర్భంగా సింపుల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. సినీ నటుడిగా, సినీ హీరోగా, ఇంటి పెద్దగా, రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా అండ్ ఒక ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ సామాజిక కార్యక్రమాలు ఎన్నో బ్రహ్మాండంగా చేస్తూ అద్భుతంగా వెళ్తున్నటువంటి వ్యక్తి మన బాలకృష్ణ. నిన్ను నూరేళ్ళు సంతోషం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ అన్స్టాబుల్ ఆహాలో వస్తుంది కదా, అది చేయటానికి ముందు ఆయన అసలు ఎప్పుడు ఏ యాడ్లో కూడా నటించలే. బట్ ఈ అన్స్టాబుల్ చేసినప్పుడు యాడ్స్ రావడం, ప్రమోట్ చేసి రావడంతో ఆ తర్వాత ఆచి తూచి మరీ సెలెక్ట్ చేసుకుని కొన్ని యాడ్స్ చేస్తూ ఉన్నాడు కమర్షియల్గా. అంతకుముందు ఏ కమర్షియల్ దగ్గర కూడా వెళ్ళాల. సో ఎట్నే చెడు చూసుకున్నా బాలకృష్ణ అంటే కొన్ని సందర్భాలలో కొంచెం ఏంట్రా ఎట్లా ఉన్నాడు అనిపించిన ఓరల్గా చూసుకుంటున్నప్పుడు బంగారం అంతే బాలకృష్ణ.